వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం భక్తజనులకు ఆహ్వానం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం భక్తజనులకు ఆహ్వానం. శ్రీ సత్యదేవుని గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి పర్వదినం అనగా నవంబర్ 12, 2019 తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు తొలి పావంచాలు వద్ద ప్రారంభమగును. కావున భక్తులు 50 మంది శ్రీ సత్యదేవుని గిరి ప్రదక్షిణలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. చిరుచిరు జల్లులకే తడిసి ముద్దవుతున్న గంగానాథుని ఆలయం. ఆ చిరుజల్లులోనే తడుస్తూ ముద్దవుతూ ఆ కైలాసనాథుని దర్శించుకుంటున్న భక్తులు ఆలయ వెలుపలికి రాగానే చిరుజల్లులకు తమ చిన్నారులకు ఎటువంటి అనారోగ్యం కాకూడదని గొడుగును ఆశ్రయించుకుని వెలుపలికి వస్తున్న భక్తజనం. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడని అనిపిస్తుందా? అయితే దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన రాహుకేతు పూజా క్షేత్రంగా శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని ఆలయం చూడవలసిందే. ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ఇక్కడ అధికారులకు ఈ ఆదాయం సరిపోవడం లేదు. దీంతో ఆలయం మరమ్మతు తూతుమంత్రంగా నిర్వహిస్తూ వర్షాలు పడినప్పుడు మాత్రం భక్తులకు చెమ్మ చేతులు చూపిస్తున్నారు. ఆలయ అధికారుల మాట ఏమో గాని భక్తులు మాత్రం ఈ వర్షంలో తడుస్తూ గంగాధర ఈ వర్షపు జల్లుల నుంచి కాపాడురా అంటూ వర్షపు జల్లులో తడుస్తూ గజగజ వణుకుతూ శివనామస్మరణ చేస్తున్నారు. ఇక రాహుకేతు మండపాలలో వర్షంలో తడుస్తూనే భక్తులు రాహుకేతు పూజలు నిర్వహించుకుంటూ దోష పరిహారానికి అర్చకులు చెబుతున్న మంత్రాలు తడిపొడిగా జపిస్తూ దోష పరిహారాన్ని పూర్తిగా సమృద్ధి చేసుకుంటున్నారో లేదో ఆ భక్తులకి అర్థం కాని పరిస్థితిలో ఈ రాహుకేతు పూజలు జరుగుతున్నాయి. ఇంత వర్షపు జల్లుల్లో భక్తులు తడిసి ముద్దవుతున్నారు. అధికారులు మాత్రం ఆఫీసు గదిలో వెచ్చగా సేద తీరుతూ కాలయాపన చేస్తున్నారు. ఇక ఆలయంలోని స్తంభాలపై ఉన్న విద్యుత్ తీగలు ఈ వర్షపు జల్లులో తడిసి ఉండడంతో భక్తులు తెలుసో తెలియకో వాటి మీద చేయి పెడితే ఎంత అనర్థం చోటు చేసుకుంటుందో అధికారులకు ఎందుకు అర్థం కావడం లేదో ఆ బోల శంకరునికే తెలియాలి. ఇక ఇక్కడికి వస్తున్న భక్తులు మాట్లాడుతూ ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని దీపాలు పెట్టడానికి సరైన వసతులు లేవని వర్షంలో తడుస్తూ ఆ శివపార్వతుల దర్శనం చేసుకుంటూ కార్తీక దీపాలు పెట్టుకున్నామని దక్షిణ భారతదేశంలోని ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయంలో ఇలా సౌకర్యాలు లేకపోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు.
మీ గోత్రము, మీ పేరు, నక్షత్రము, రాశి అన్ని ఒకసారి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం భక్తజనులకు ఆహ్వానం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం భక్తజనులకు ఆహ్వానం. శ్రీ సత్యదేవుని గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి పర్వదినం అనగా నవంబర్ 12, 2019 తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు తొలి పావంచాలు వద్ద ప్రారంభమగును. కావున భక్తులు యావన్మంది శ్రీ సత్యదేవుని గిరి ప్రదక్షిణలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.